హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఇప్పుడే మనకి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో అదిరిపోయే స్వభావం అన్నమాట ఉద్యోగులకు పెన్షనర్లకు అందరికీ కూడా బకాయిలు అయితే రిలీజ్ చేయడానికి అయితే అప్డేట్ ఇచ్చారు పూర్తి వివరాలు అయితే చూద్దాం వేతన బకాయిల చెల్లింపు వాయిదా రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ మే నెలల బకాయిలు పద్దెనిమిది వాయిదాల్లో చెల్లింపు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ వేతనం నుంచి మొదలు సో ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమల్లో భాగంగా గత ఏడాది ఏప్రిల్ మే నెలలకు గాను చెల్లించాల్సిన వేతన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది గత ఏడాది జూన్లో విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ మే నెలలో వేతన వేతన బకాయిలను ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సి ఉంది కానీ వచ్చే నెలలో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో బకాయిల చెల్లింపు గాను నిధులు సర్దుబాటు కావటం కష్టంగా మారిందనమాట సో ఈ చెల్లింపులు వచ్చే ఆర్థిక సంవత్సరానికి వాయిదా వేసింది ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ఇక్కడ ప్రధాన కార్యదర్శి గారు కె రామకృష్ణారావు గారు జీవో కూడా విడుదల చేశారు సో మొత్తం మీద ఇక్కడ రెండు నెలల వేతన బకాయిలను రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ వేతనంతో అంటే మేలో చేతికి వచ్చి కల్పిస్తారనమాట అప్పటి నుంచి పద్దెనిమిది వాయిదాల్లో ఈ బకాయిలు మొత్తాన్ని కూడా చెల్లిస్తారు ఒకవేళ ఈ మధ్యకాలంలో ఉద్యోగ అకాల మరణం చెందితే మాత్రం వారి కుటుంబ సభ్యులు లేదా వారసులకు ఏక మొత్తంలో బకాయిలను అయితే చెల్లిస్తారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేషన్లు సహకార సొసైటీలు తదితర సంస్థలకు చెందిన ఉద్యోగులకు కూడా ఈ నిబంధన అయితే వర్తిస్తుంది అనమాట సో ఇది మనకు ప్రజెంట్ బకాయిలకు సంబంధించి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడినసే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి